కానీ నాకు అర్థం కాంది మీరు చెప్పిన దాని ప్రకారం అసలు మామూలుగా నాకు తెలిసిన ఖమ్మం జిల్లా కూడా అది ఉద్యమాలకు పొట్టుగడ్డ లాంటిది. కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ ఇంకా నిలబడుకుని ఉన్నాయంటే అది ఓన్లీ ఖమ్మం జిల్లా. అంత చైతన్యవంతమైన ఆ జిల్లాలో ఇంత అరాచకాలు మీరు చెప్పిన విధంగా జరుగుతూ ఉంటే ఆ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర కార్యదర్శులు అందరూ ఆ జిల్లాకు చెందిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మరి బీఆర్ఎస్ తోటి చేతులు కలిపారు కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళ పొలిటికల్ అనేది వాళ్ళు సర్వ్ అవ్వాలి ఫస్ట్ థింగ్. కమ్యూనిస్టు పార్టీకి అది కాదు కదా ధ్యేయం. కమ్యూనిస్టు పార్టీ నా నోటితో మీరు చెప్పేయాలని చూస్తున్నారు కానీ ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకి ఈ రోజున్న కమ్యూనిస్టు పార్టీ ఎర్రం కూడా వెలిసిపోయింది అది చెప్పక తప్పదు. ఓకే, అయితే వెలిసిపోయిందని నేను చెప్పిన దానికంటే కూడా అది ప్రజల్లో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉండేదండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, అవును, అదే నల్గొండ జిల్లాలో. ఇవాళన్న పరిస్థితి ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలుసు. కమ్యూనిస్టు పార్టీలు రూలింగ్ పార్టీకి వత్తాసు పలుకుతున్నాయంటే దాంట్లో అర్థం ఏంటనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. వాళ్ళతో పొత్తులోకి పోతున్నారంటానికి చెప్పనక్కర్లా. పైగా ఇండైరెక్ట్గా కమ్యూనిస్టు పార్టీలనే కాకుండా సోకాళ్ళు ఈ టీం అంతా నా మీద యుద్ధం ప్రకటించేది ఏంటంటే ఒక మతతత్వ పార్టీలోకి నేనేదో పోతున్నాను, మతతత్వ పార్టీని మీరు ఎంకరేజ్ చేయొద్దు అని. నేను జంక్షన్లో ఉన్నాను, చౌరస్తాలో ఉన్నాను. మతతత్వ పార్టీ బీజేపీ ఉంది, ఒక పక్క కాంగ్రెస్ ఉంది, ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ప్రస్తుతానికి రెండే మూడోది ఏదైనా ఉంటే సొంత పార్టీ అంటే దానికి దాంట్లో కూడా నేను అనేది. అయితే వీళ్ళు మాట మాట్లాడితే మతపత్వ అంటే నన్ను అటు నెడుతున్నారా, నేను పోయేది కూడా మీరే డిసైడ్ చేస్తారా, ఎక్కడికి వెళ్ళాలనేది కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని ఖమ్మం జిల్లాలో అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా కొంతమంది మతతత్వ పార్టీలో పోతున్నారా అని నాకు నవ్వు వస్తుంటుంది అన్న. ఓకే, అంటే వాళ్ళకు వాళ్ళు సాటిస్ఫై కావటం అంటే కమ్యూనిస్టుల గురించి కాదు, సోకాళ్ళు వాళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ కొంతమంది వాళ్ళ తొత్తులు కానీ. అంటే అదేం పర్లేదులేండి, ఎందుకంటే వాళ్ళు మతతత్వం రోజు అన్న కొద్దినే కదా బీజేపీ ఇక్కడ దాకా ఎదుగుతూ వచ్చింది. వాళ్ళు దాన్ని పెంచింది వాళ్ళే, దాంట్లో ఆ విషయంలో ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాల్సింది కమ్యూనిస్టులకి. ఇది నిజం, వాళ్ళు మర్చిపోయిన వాళ్ళని కూడా గుర్తు చేస్తూ ఉంటారు, రిపీట్ చేయబట్టి గుర్తొస్తుంది, గుర్తొచ్చింది. సో ఇప్పుడు మీరు ఎవరు కూడా కమ్యూనిస్టులతో మీరు మాట్లాడలేదా? దేని మీద అంటారు? అదే మీరు మాతో చేతులు కలపండి. మీరు అప్పటిదాకా ఇంకా అక్కడ స్టేజ్ రాలేదు కదా. ఓకే, కొన్ని నెలలుగా ఆత్మీయ సమ్మేళనాలని అదని ఇదని మీరు డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్గానే తిడుతున్నారు కేసీఆర్ గవర్నమెంట్ని. మిమ్మల్ని పార్టీని సస్పెండ్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? అసలు మీరేమో నేను అసలు మెంబర్ని కాదు పోంటారు. నేను నెంబర్ని కాదు, ఆయన నెంబర్ కాదు అని జిల్లా అధ్యక్షులు అన్నారు. మా పార్టీలో సస్పెండ్లే ఉండవు, సస్పెన్షన్సే చెయ్యం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి పొమ్మని మంత్రి గారు అంటాడు. ఓకే, సో దమ్ము ధైర్యం నాకు కాదు, మీకు ధైర్యం ఉంటే నన్ను సస్పెండ్ చేయండి అని నేను అడిగాను. నా పక్కన ఉన్న వాళ్ళుగా చేయాల్సింది, నన్ను చేస్తే మీకు ప్రాబ్లం షార్ట్ అవుతుంది. అసలు ఆయన నెంబరే కాదు, మేము ఎందుకు సస్పెండ్ చేస్తామని జిల్లా అధ్యక్షుడు అన్నాడు. ఓకే, నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది మిత్రులు అడిగారు, దానికి ఆన్సర్ తప్ప అన్ని ఆన్సర్ చేశాడు. ఓకే, సో వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత చేయటానికి ఏంటంటే వాళ్ళు పరిపరి విధాలు ఆలోచించుకున్నారు. అంటే ఏం జరగబోతుంది ఏంటి, శ్రీనివాస్ రెడ్డి అనేవాడు సింగిల్ పర్సన్, లేకుంటే ఈయన ఏదో మాటలు చెప్తున్నాడు, ఏమవుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడైతే 9వ ఆత్మీయ సమ్మేళనం నియోజకవర్గాన్ని ఏదైతే కొత్తగూడెం జరిగిందో దానికి జూపల్లి కృష్ణారావు గారిని నేను ఇన్వైట్ చేస్తే చెట్టల జూపల్లి గారు వచ్చారు. అవును, అది అయిన తర్వాత ఇదంతా పోలరైజేషన్ అవుతుంది, ఈ పార్టీలో ముసలం మొదలవుతుంది, మనం వీళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చినట్లు ఇవ్వకపోతే మిగతా వాళ్ళు కాపాడుకోవడం కష్టం, ఆ ఫ్లోని కంట్రోల్ చేయడం కష్టం అనేది వాళ్ళ ఆలోచన అన్నది నా ఫీలింగ్. 100% నిజంగా అటువంటిది ఉంటే నేను జనవరి 1 నాడే ఓపెన్గా చెప్పాను, ఎవరు అవునన్నా కాదన్నా 10 నియోజకవర్గంలో నన్ను అభిమానించే నాయకులు రేపు మీ ముందుకు రాబోతున్నారు, వాళ్ళని మీరు దీవించాలి, ఇది నా నూతన సంవత్సరంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలని నేను అన్నాను. అంటే అదే ఆ రోజున వాయిస్ అంటే మీకు అర్థమైంది కదా. అవును, అదే కదా, నేను అక్కడ నుంచి నేను ఓపెన్గా మొదలుపెట్టాను. అవును, మీరు ప్రజలకు చేస్తున్న ఇబ్బందులు, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు,
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి మొదలెడితే చేస్తున్న కార్యక్రమాలు అన్నిటినీ నేను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఎప్పుడూ గుర్తురాలే. ఓకే, జూపల్లి గారు ఎప్పుడైతే అక్కడికి వచ్చిండో అప్పుడు గుర్తొచ్చింది, ఓహో వీళ్ళందరూ మన పార్టీ వాళ్ళే కదా అని. ఈవెన్ జూపల్లి గారికి కూడా వారు చెప్పారు, వారికి సభ్యత్వ పుస్తకాలు ఇక 3 సంవత్సరాలు. సో ఆయన సభ్యుడు కాదు, అంటే సభ్యుడు కాదని అవునా కాదా వాళ్ళని తెలుసుకోమని జూపల్లి గారు అంటాడు. అదేలే, అది అర్థమైంది నాకు. ఎందుకంటే ఆయన మరి పుస్తకం పోతే మరి సభ్యత్వం కట్టి రెన్యూ చేసుకోలేడు కదా. అవును, అప్ టు జనవరి వరకు కూడా అన్ని పార్టీ మీటింగ్లకి నన్ను సభ్యుడిని కానీ ఎందుకు పిలిచా నేను అడిగాను. సభ్యుడినే కానప్పుడు మీ ప్రతి ఫ్లెక్సీలో ప్రతి యాడ్లో నా ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు మీటింగ్లకు పిలుస్తున్నారు, ఏం కథ అంటే దానికి ఆన్సర్ లేదు. కానీ ఇవాళ రేపు ఈ అధికారంలో ఉన్న వాళ్ళ నియంతృత్వ పోకడలు పెరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అదే పరిస్థితులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూస్తానన్నావు, రెండు రాష్ట్రాల్లో కూడా. కేసీఆర్ది ఇంకా బయటపడకుండా గుంభనంగా అక్కడ కూర్చుని ఆ ప్రగతి భవన్లోనే వేస్తూ ఉంటాడు మంత్రంగం. భయం ఎట్లా? నాకు ఇంత వ్యవస్థ, ఇంత డబ్బు, ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను, డిశ్చార్జ్ చేస్తాడేమోనని. ఇప్పుడు ఒక్కటే అండి, మీరు అన్నది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. నీకు డబ్బు కావాలనా, లేకుంటే ప్రజాశ్రేయస్ కోసం ప్రజల్లోకి వచ్చావు ఇది కావాలని అన్నప్పుడు, నాకు ప్రజాశ్రేయస్ కోసం వచ్చాను ఇదే కావాలని కోరుకుంటా. చాలా నాకు క్లారిటీగా ఉంది తెలుసు. ఓకే, నాకు ఆగస్టు నా కూతురు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆగస్టు బిఫోర్ 1 మంత్ నుంచి నా పేమెంట్స్ అన్నీ వాళ్ళు చేశారు. ఇంకా ఏదన్నా చేస్తారు, ఇంకేదన్నా చేస్తారు. వరస్ట్లో టాప్ చేయగలిగేది ఏందన్నది మీకు తెలియదు కాదు. మెంటల్లీ వాళ్ళు ఏం చేసినా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నేను అయి ఉన్నాను, ఎంక్వైరీ చేయొచ్చు, ఏం వేసినా సిద్ధంగా ఉన్నాం. మీరు చేసిన వర్క్స్ సబ్ స్టాండర్డ్ ఉన్నాయనొచ్చు, మొత్తం చేయొచ్చు. అది నేను ఎంబుక్ రికార్డ్ చేయలే, వాళ్ళు చేస్తారు. మీ ప్రజాప్రతినిధులు ఎంబుక్, మీ అధికారులు ఎంబుక్ రికార్డ్ చేశారు. అవును, లేకుంటే నేను పేమెంట్ ఏది మీ దగ్గర నుంచి లాక్కోలే, మీరు ఇచ్చారు. దాంట్లో ఏమిచ్చాము, ఏమొచ్చింది, ఏం పోయింది అంతా కూడా ఉంది కదా లెక్క. కానీ మరి ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తానన్నాడు, ఆయన అక్కడ కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అదే జరిగితే మీ కంపెనీకి వేరే రాష్ట్రాల్లో కూడా ఏ పని రాకుండా చేసే శక్తి ఆయన సమకూరుతుంది కదా. ఇప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వర్కులు చేయరు. నాతో పాటు కొన్ని 100 మంది ఇక్కడ వర్కులు చేస్తున్నారు. అవును, వ్యవస్థని తప్పు నేను చేస్తే ఎంత తప్పుకి చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏ ఎంక్వైరీ ఏం చేయొచ్చు. ఎంక్వైరీని ఆపే అర్హత హక్కు నాకు లేదు. నేను తప్పు తేలితే డెఫినెట్గా శిక్ష వేస్తాం. దానికి ఎవరైతే తప్పు చేశారో ఆ శిక్షను అనుభవిస్తారు. దానికి కూడా మెంటల్గా డిసైడ్. కానీ నేనేదో ఆపుతాను, ఆపగలుగుతాను, వ్యవస్థనే ఆపుతానని నేను అనుకుంటే నాది తప్పు, అనుకునే వాళ్ళది కూడా తప్పు. ఓకే, సో మొండితనంగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఎంత దూరమైనా కూడా రెడీ, ఎంత దూరం వరకు అయినా రెడీ. అదే, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళటానికి కూడా, అసలు ఎక్కడికైనా వెనకడిగేసేది లేదు. వీఆర్ రెడీ.